ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ కి వచ్చేసావా ప్రియా ఇక్కడ తన బైక్ పార్క్ చేస్తుంది వసంత్ ఇక్కడ వాడా నెహ్రూ గారి స్టైల్ లో పిల్లలు ఆగలి ఆగలి మాట్లాడుతున్నాడు వాడి గురించి వదిలే అందరూ ఎక్కారా ఎక్కేసారా ఎక్కారా ఎక్కారా ఎక్కరే అసలు నీకు తెలివుందా అదేంటి జంటల్ జంటల్ గా కూర్చోబెట్టి ఎక్కారా ఎక్కారా అని అరుస్తావేంటి రే ఇది స్లో బైక్ రేస్ రా జంటల్ జంటల్ గా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత చివరగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు రెండు బహుమతిగా ఇవ్వబడును ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు లేదంటే తింటానికి బొచ్చిస్తున్నావు ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా ఇలా చూడు మిస్టర్ చీపుల మేము బ్రేక్ పెట్టామంటే ఉన్న చోటలోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం రెండు బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను అయ్యయ్యో ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చులించగలతాడేమో అరే దిగండి కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి రే 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 ఒక చిన్న కోరిక ఏంటి ఆ రెండు బొచ్చల్లో ఒక బొచ్చ నాకు కావాలి అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చ నాకు ఇవ్వు ఎక్కించు రామా రా 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 త్వరగా రా నీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తావా ఎందుకు పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి ఒక బొచ్చ కోసం నీ కూతుర్ని నాతో పంపిస్తున్నావే నీలాంటి గొప్ప తండ్రి ఉండడు నన్ను ఆశీర్వదించు మామ చల్లగా ఉండు మామా ఎందుకు అంటున్నాడు ఏదో మతలు పొందే ఉంటుంది స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ ఇస్తే జర్కే ఉండదు కదా స్టాండ్ వేసి ఉన్నప్పుడు అయ్యయ్యో ప్రియా నువ్వా సారీ ప్రియా ఇట్స్ ఓకే కావాలని చేయలేదుగా మీరు ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ చాచా కావాలని చేశాను ఎంతమందిలో ఉన్నా భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడా ఏంటి చూడమ్మా తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసెం పట్టుద్ది ఇదిగో కషాయం కాగమ్మా పడిసెం గిడిసెం అన్నీ ఎగిరిపోతాయి ఏంటి తలెంత తడిగా ఉంది గుడ్డతో తుడుచుకోకూడదా ఎల్లమ్మా వెళ్ళి బట్టలు మార్చుకో వెళ్ళు ఇది నీ ఇల్లమ్మా ఎందుకు వెనకాడతావు వెళ్ళు ఏమండి నాకు మీరు బాగా నచ్చారండి మనం పెళ్లి చేసుకుందామా ఏంటి జోక్ చేస్తున్నారా స్టాప్ ఇట్ ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు టెస్ట్ చేసి చూడాలనుకుంటారు గుడ్ బై నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా వసంత్ వన్ సెకండ్ వచ్చేస్తాను హలో వెంకీ ఏంటనో ఇంకో కనెక్షనా సారీ అండి కావాలని గుద్దలేదు నేను కావాలని గుద్దాను
ఎక్కడున్నావమ్మా? ఇంటికి వెళ్తున్నాను. ఒక్కదానివేనా? లేదు, అనుతో వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే నాన్న. పోలీసుల అయ్యమయం, టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాయం. ఏంటన్నా ఇది? ఇన్స్పెక్టర్ మాయమైపోయాడని రాసింది గదా. ఇంట్లో గాడి పెళ్ళం మంచిగలే, గందుకే పరిషాన్ అయిపోయి పారిపోయినట్టుండు. పొడిస్తే ఒక్క పొటికే పైకి పోవాలి, గట్లా చేయకుండా సగం ప్రాణాలతో వదిలేశారు ఇంద్ర. ఏమైంది బాబు? డిక్కీలా కొబ్బరి బొండాలు ఎట్టుండ్రు, గవే కిందికి మెదికి అవుతున్నాయి. రే పోనిరా. నీలో స్పీడ్ లేదు, పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దేనికి పనికిరావు. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో నిన్ను ఉద్యోగం నుంచి పీకి మారేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మా ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు, నువ్వేమో తలదించుకొని నుంచునో, అంత మర్యాద? ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు, కాశ్మీర్లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది. ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు, అందుకే తల ఉంచుకుని కవర్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందిరా? అది ఎందుకు అడుగుతావులే అల్లుడు? సార్ సార్, ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్? ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా? రే లేవరా లేవరా, ఇది నీ కార్డే కదా. లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావురా? నేను వరల్డ్ టూర్కి వెళ్తున్నాను, మ్యూజిక్ రీ రికార్డింగ్ కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, రెహమాన్తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చౌబజారులో అవి కొనిపెట్టుకున్నావేంట్రా? నాకు ఆశ ఉంది. మా నాన్న చచ్చే ముందు చెప్పాడు, బాబు ఏఆర్ రెహమాన్ ఆర్ఎస్ జరం పిలుస్తారు, దయచేసి వెళ్ళొద్దు, మన కులవృత్తి కంటిన్యూ చేయి అన్నాడు. చేస్తూ ఉన్నాను. మీ బాబు రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, గుళ్ళు కట్టడమే మీ కులవృత్తి, దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. రే డమకడమా, బ్యాంకుకి మూడు నెలలు జ్యూ బాకీరా, మర్యాదగా ఈ నెల జ్యూ అయినా కట్టు. సార్ రెండు నెలల నుంచి వ్యాపారం డల్లు, మీరే చూస్తున్నారుగా, నా కుట్లో నేనే డాన్స్ ఆడుతున్నాను. మీ ఏరియాలో నాలుగు చావులుంటే చెప్పండి, మేము వచ్చి వాయిస్తాం, వచ్చే డబ్బు మీరు తీసుకోండి. నీకు లోను ఇచ్చి అప్ప చెప్పాలరా? ఉంది మొహం నిన్ను. ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి, ఇలా రెచ్చిపోయింది? మై స్వీట్ డార్లింగ్, మాడిపోయిన పెసరట్లా ఉంది, ఇది నీకు స్వీట్ డార్లింగ్. అయితే ఇందులేండి, ఒక నెల జ్యూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. సార్ చెబితే అర్థం చేసుకోండి సార్, వాళ్ళ కాడే ఖాళీగా ఉంది, ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, కావాలంటే రండి వెళ్ళి చూద్దాం. ఏంటి లెటర్ వెళ్ళవా? నీకు డబ్బులు ఇచ్చి అది ఒకటే రా చూడండి, అది కూడా చూపిస్తావా ఏంటి? పొర పంది మొహమా, డబ్బులు తీసుకుని మాటలు చూడు. ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా, అలా పరిగెడుతున్నారు? మూడు రోజుల నుంచి మొసలి కొట్టుబిట్లు ఆడుతుంది, మీరు వచ్చిన టైం బాగుంది. యమలోకానికి ఆవిడకి నేనే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడతావేంటి రబ్బ అండగదవా? రే బాలయ్య ఇది పెద్ద ఇంటి సాగు, డాన్స్ అదిరిపోవాలా, డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా. డాన్స్ ఆడడానికి ఇడుగో. రే ఏంట్రా నన్ను చూపిస్తున్నావు? అడ్వాన్స్ ఇచ్చాడు అని వెనకాల వస్తాం. కరెక్ట్ గా చేయాలి. రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఎదిగిస్తావేంట్రా? జూ కట్టాలి కదా, నా వెనకాల రా. ఈ ఏరియా ఆటగాడిని ఎక్కడ ఉంటూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చి నువ్వు ఆడతావు? ఇది పెద్ద ఇయర్ కాన్, నేను రితిన్ మార్టిన్, ఇది కాలిఫోర్నియా స్టేజ్, గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. ఇది బాగులేదు, పొరుగు ఆటగాళ్ళని గౌరవించడం వేరా, మన ఊరు మర్యాద. అవును ఈడు ఎన్నో సినిమాలకు డాన్స్ డైరెక్షన్ చేసిన రాజు సుందరం, ఈడేమో లారెన్స్, నేను ప్రభుదేవా అని జడ్జి గా వచ్చాను. ఛీ, వాడి నుంచి డబ్బు తీసుకోండి.
నీకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందిరా ముకుంద్? నువ్వు కలెక్షన్ చేయాల్సిన నెక్స్ట్ కస్టమర్. కాచి కూడా కాంచన మనేరియానే మావా, ఎంజాయ్ చేయి. రే, ఏదో కరీనా కపూర్ చూడడానికి వెళ్తున్నట్టుగా ఎంజాయ్ చేయంటావేంట్రా? కాచి కూడా రా, కాంచనట. ఏ సందు గొందులు గంజాయి అమ్ముతోందో, ఇలాంటి వాటికి నన్నే ఇరికిస్తుంటారే.